करोना की उचित अंदिस्तुन्न आयुर्वेद मंदुलु वेंटने पेद प्रजलकु अंदिंचालनी दलित संघाल समिति जिल्ला अध्यक्षुडु तन कार्यकर्तलतो कलिसि दगदर्ति मंडलंलोनी तहसीलदार कार्यालयंलो निरसन कार्यक्रमं चेशारु। अनंतरं दलित संघाल नायकुडु एस् मल्ली मात्लाडुतू नेल्लूरु जिल्लालोनि कृष्णपट्नंलो करोना व्याधिकि आयुर्वेदं प्रकारं उचितंगा मंदुलु इस्तू गत 3 नेलल नुंडि मंदु सेविंचिन वारु आरोग्यंगा उन्नारनि दीनिनि दृष्टिलो पेट्टुकुनि प्रजलंदरू आनंदय्य मंदुनि तिनि ఆరోగ్యంగా ఉండే మెడికల్ మాఫియా కార్పొరేట్ హాస్పిటల్ కలిసి అధికార పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చి పేద రోగులకు ఆనందయ్య మందును దక్కనీయకుండా చేస్తున్నారని అన్నారు। పరిశోధనల పేరిట నిబంధనలతో మందును ఆపడం దుర్మార్గమని అన్నారు। దాదాపు 3 నెలల నుంచి తింటున్న వాళ్ళు మాత్రమే సావలేదు, ఎలుకల మీద మాత్రం ప్రయోగం చేస్తున్నారు। అంటే ఎలుకలు పందికొక్కుల మీద ప్రయోగం చేస్తే మనిషి మీద ప్రయోగం చేసి ఆల్రెడీ అయిపోయింది। ఇది దాదాపు 5 సంవత్సరాల నుంచి దళితులు గిరిజనుల్ని ఆకులు అలమల తిని బతికినాము, ఆ వ్యాధితోనే ఉన్నాము। కాబట్టి ఈ కరోనా మందు పేదలకు మాత్రం సంరక్షించబడుతుంది, ఇది పేదలకు సంబంధించిన మందు। కాబట్టి మేము హాస్పిటల్ భరించలేము తల్లి, ఈ హాస్పిటల్ డబ్బులు కట్టలేక ఉన్న అరాకలు అమ్ముకుంటున్నాము। ఆఫీసర్లు మాత్రం 2-3 ఇంజక్షన్లు వేసుకొని హాయిగా ఆఫీసుల్లో ఉంటున్నారు। వీళ్ళు ఎంత నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ। కాబట్టి పేదలందరూ కూడా ఉద్యమించాలా, వాళ్ళ హక్కు కోసం, వాళ్ళ జీవించే హక్కు కోసం పేదలందరూ కూడా స్పందించాలా। ఇప్పుడు జిల్లా మొత్తం కూడా ఉద్యమాలు చేస్తున్నాం, అయితే స్పందన లేదు, జగనన్న ప్రభుత్వానికి స్పందన లేదు। దాని పరిశోధన పెట్టున్నాం, ఒక నెల పట్టుంది, కోర్టులో పిటిషన్ వేస్తున్నారు, కోర్టులో రావాలా। ఆకులు ముందుకు ఈ పరిమిషన్ ఏందయ్యా, ఈ పరిమిషన్ ఏంది? కాబట్టి జీవించారు హాస్పిటల్లో బెడ్స్ లేక ఎంతో మంది బలికొన్నటువంటి కరోనా మహమ్మారిని దూరం చేయడానికి ఎంతో నిర్విరామంగా పోరాడి కృషి చేసి ఆనందయ్య అనేటువంటి కృష్ణాపట్నం వాసి మేము ముందు పెడతాను అంటే అట్టి మందును దూరం చేసినటువంటి మహనీయులు వీళ్ళకే ఆ ఘనత చెందుతుంది అని మనం భావించవచ్చు। అంతేకాదు మేము బాగలేనప్పుడు హాస్పిటల్ దగ్గరకు పోయి కార్పొరేట్ హాస్పిటల్ పక్కన ఉంటే గేట్లు కాడే ఉంటే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు పత్రికా రూపంగా టీవీల రూపంగా కూడా మనం విని ఉన్నాము, కళ్ళారా చూసి ఉన్నాం। అట్టి దుస్సంఘటనలు పేద ప్రజలపై జరగకుండా ఆనందయ్య కృష్ణాపట్నం మందును అందరికీ పంపిణీ చేశాడు। ఆ కృష్ణాపట్నంలో నేటికి మాస్క్ కట్టుకోకుండా ధైర్యంగా తిరుగుతున్నారంటే కరోనాని జయించి ఆనందయ్య మందును రానికుండా ఈ రోజు అదిగో ఆ కోర్టులో వేస్తున్నాము, ఇదిగో ఇంకో దాంట్లో వేస్తున్నాము। ఎలుకల మీద ప్రయోగం చేయాలి, పావుల మీద ప్రయోగం చేయాలి, ఆ చేసిన తర్వాత మేము ప్రజలందరికీ పంచుతామని చెప్పేసి ఈ విధమైన కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారు। కానీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏమని దళితుల్లో ఎవరైనా పుడతారా అని చెప్పి ఏ విధంగా అన్నారు, ఆయనకి ఏదైతే గుణపాఠం చెప్పారో ప్రజలందరూ కూడా అదే విధంగా ఈరోజు ఆనందయ్య కరోనా ముందని ప్రజలకి పేద ప్రజలకి అందనీయకుండా చేసే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కూడా అదే గుణపాఠం ప్రజలందరూ కూడా చెప్తారని చెప్పేసి గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను। ఇప్పుడు ఆనందయ్య ముందును తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎలుకల ప్రయోగాలు పావుల ప్రయోగాలు కాకుండా ఆయన దరిదాపుగా చిన్న వయసు నుంచి ఆయన నాటు మందు ఆ గ్రామాల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఏ వ్యాధికైనా పెడతా ఉన్నారు, అందరూ కూడా బాగానే ఉన్నారు। ఆకులతో తయారైనటువంటిది మూలికలతో తయారు చేసే